एवरीबडी वेलकम बैक टू माय चैनल वेलकम बैक टू अनदर इंटरेस्टिंग व्लॉग। सो ई रोजु चाला इंटरेस्टिंग अयिन व्लॉग अंडी। ऑब्वियसली गोल्ड अंटे लेडीस की चाला इष्टं कदा। सो नाकैते चाला इष्टं ई गोल्ड। नेनु एला कोन्नानु, गोल्ड हारं की एला इन्वेस्ट चेशानु अनेदि ई वीडियोलो शेर चेसुकुंटुन्नानु। सो मीकु नच्चिंदनि अनुकुंटुन्नानु। नच्चिते गनुक ओक लैक् अयिते इच्चेंडि। ऑब्वियसली लेडीस की गोल्ड अंटे चाला इष्टं। सो मनं एदैना फंक्षन्स् की वेल्लिनप्पुडु इला गोल्ड वेसुकुन्न वाळ्ळनि चूस्ते मन दग्गर लेनप्पुडु कंटे वाळ्ळ दग्गर चूसिनप्पुडु सो मन की अनिपिस्तुंदी कदा मनकु दग्गर कूडा इलांटि लांग हारं उंटे चाला बागुंटुंदी अनि चेप्पेसि। सो ओकेसारि मनं 10 ग्राम्स पेट्टि कोनलेम काबट्टि नेनु एला इन्वेस्ट चेशानु, एला इला 10 ग्राम्स अंड लांग हारं शार्ट हारं, सो नेनु गोल्ड अंता एला कोन्नानु अनेदि ई वीडियोलो शेर चेशानु चूसि। गाइस वेलकम बैक टू माय चैनल वेलकम बैक टू अनदर व्लॉग। ई रोज अयिते चाला मंचि इंट्रेस्टिंग व्लॉग अयिते नेनु मीतो शेर चेसुकुंटुन्नानु। अंड आ इंट्रेस्टिंग व्लॉग एंटि अनुकुंटारा? सो यस, మీ తమ్నేలో చూసారు కదా, ఎస్ అదేనండి. మనం గోల్డ్ ఎలా సేవింగ్ చేసుకోవాలి అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు గోల్డ్ ప్రతిసారి కొనాలంటే వీలు పడదు కదండి. అండ్ మనకి ఉన్న బడ్జెట్ని బట్టి మనం గోల్డ్ కొనాలి అనుకుంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో మనం సమ్ అమౌంట్ అని తీసి పెట్టుకుంటాం గోల్డ్ కోసం, బట్ అది కాస్త పిల్లల చదువులకనో ఫ్యామిలీ కోసమనో ప్రొవిజన్స్ కోసమనో దేనికో దానికి యూజ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో నేను ఎలా సేవింగ్ చేసుకున్నాను, మన మిడిల్ క్లాస్ వాళ్ళు సో గోల్డ్ కోసం నేను ఎలా సేవింగ్ చేసుకున్నాను, ఎలా గోల్డ్ కొన్నాను అనేది నేను ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో ఈ కంటెంట్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. గైస్ చాలామందికి గోల్డ్ అంటే ఇష్టం, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. లేడీస్కి అయితే చాలా ఇష్టం కదా గోల్డ్ అంటే. నాకైతే చాలా ఇష్టం అండి గోల్డ్ అంటే. నేను ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే అది గోల్డ్ మీద లేదా ల్యాండ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే అవి మనకి ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు. అండ్ నేను ఇప్పటి నుంచి కాదండి, స్టార్టింగ్ నుంచి నేను గోల్డ్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేదాన్ని. సో అది నేను ఎలా ఇన్వెస్ట్ చేసేదాన్ని, ఎలా మనీ సేవ్ చేసుకునేదాన్ని, ఎలా మనీ సేవ్ చేసుకుని నేను గోల్డ్ కొనుక్కునేదాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా ఇది యూజ్ అనిపిస్తే మటుకు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో నచ్చితే కనుక ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చాలా మటుకు ఇంట్లోనే సేవింగ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. అంటే మంత్లీ శాలరీ నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఇద్దరికి శాలరీ వచ్చిందనుకోండి, ఫస్ట్ 500,000 అంటే మంత్కి మనకి ఒక్కోసారి ఎక్కువ మిగులుతుంది, ఒక్కోసారి తక్కువ మిగులుతుంది. సో తక్కువ మిగిలినప్పుడు తక్కువ అమౌంట్ ఒక డిబ్బీలో వేసి పెట్టుకునేదాన్ని. సో ఇలా నేను 1 ఇయర్ వరకు మోస్ట్లీ ఒక 50,000 దాకా నేను జమ చేసుకొని అది తీసుకెళ్ళి నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళానమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత, అది ఫస్ట్ టైం నేను సేవింగ్ చేయడం, అక్కడ వెళ్ళిన తర్వాత గోల్డ్ స్కీమ్ అనేది ఉంది అని చెప్పారు. సో నేను ప్రస్తుతానికి 50,000 జమ చేసుకున్న అమౌంట్తో ఒక ఐటమ్ అయితే తీసుకొని వచ్చేసానండి. సో తీసుకొని వచ్చేసిన తర్వాత గోల్డ్ స్కీమ్ అంటే మనము ఇంట్లో ఉండి అమౌంట్ సేవింగ్ చేసుకోవాలి అంటే అది చాలా అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి ఇంట్లో ఏదో ఒక అవసరం అయితే పడుతుంది. సో దాంట్లో నుంచి మనం ఎంత తీయకూడదు అనుకున్నా కూడా దాంట్లో నుంచి అమౌంట్ అయితే తీస్తూనే ఉంటాము, యూజ్ చేస్తూనే ఉంటాము. సో అది మెడిసిన్స్కి కానివ్వండి, హౌస్కి అంటే ఇంటికి అనేది ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి ఖర్చు పెడుతూనే ఉంటాము. సో అలాంటప్పుడు మనం ఇంట్లో సేవింగ్ చేయలేము అనుకున్న వాళ్ళు గోల్డ్ స్కీమ్ అయితే బెస్ట్ నాకు తెలిసైతే. సో ఇంట్లోనే సేవింగ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళకైతే ఇది మనం మంత్లీ ఎంత ఉంటే అంత మనం చేస్తూ ఇంట్లో అయితే మనం ఈజీగా సేవ్ చేసుకుంటాం అని అనుకోవచ్చు, కానీ ఇంట్లో అయితే అస్సలు కుదరదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేనే సేవింగ్ చేస్తూ ఉంటాను, దాంట్లో అమౌంట్ తీస్తూ ఉంటాను, ఎంత మనం తీయకూడదు అనుకున్నా కూడా అది తీస్తూనే ఉంటాం. సో ఆ తర్వాత నేను ఒక ఐటెం తీసుకొని 50,000 పెట్టి ఒక ఐటెం తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఇంట్లో కాకుండా షాప్లోనే నేను గోల్డ్ సేవింగ్ చేసుకునేదాని అనమాట. సో మంత్లీ స్టార్టింగ్ అయితే నేను మంత్లీ 1,000 రూపీస్ స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత మనకి చిన్న అమౌంట్ చిన్న ఐటమ్ వస్తుంది కదా, సో కొంచెం పెద్ద అమౌంట్ కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం పెద్ద అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి. సో నేను కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్ చేసేదాన్ని. సో మంత్లీ 5,000 or 10,000 అట్లా సేవింగ్ చేసుకునేదాన్ని అనమాట. సో అది సేవింగ్ అయిపోయినాయమ్మంటే 10 మంత్స్కి మనం ఒక పెద్ద ఐటమ్, ఎప్పుడైనా సరే మనం పెద్ద ఐటమ్ తీసుకొచ్చుకుంటే చిన్న ఐటమ్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, అవి తక్కువ రేట్ పడుతుంది కాబట్టి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం కొనాలి అనుకుంటే కొనలేం, ఒకటేసారి మనం 10 గ్రామ్స్ కొనాలి అనుకుంటే అస్సలు కొనలేమండి. దట్టు మనం సేవింగ్ చేసుకుంటే తప్ప, లేదు అనుకుంటే మామూలుగా అయితే మనం అస్సలు కొనలేము. నేనైతే అస్సలు కొనలేనండి. అందుకోసం నేను
ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి ఇయర్లీ వన్స్ ఇట్లా సేవింగ్ చేసుకుంటూ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వేసి కొంచెం పెద్ద అమౌంట్ తీసుకొని వచ్చేస్తాను సారీ పెద్ద ఐటమ్ అయితే తీసుకొని వచ్చేస్తాను ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ కడుతూనే ఉంటాను సో నేనైతే కొన్నది మీకు చూపిస్తున్నాను సో నేను ఇది సేవింగ్ చేసుకుంటూ కొన్న లాంగ్ హారం అండి ఇది కాసుల పేరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా సో ఓల్డ్ ఈజ్ గోల్డే ఇది గోల్డేనండి సో ఇది వచ్చేసి 3 తులాలు పట్టిందండి నేను ఇది కొన్నప్పుడు 2 లాక్స్ చేంజ్ ఏమో పడింది సో ఇప్పుడైతే ఇంకా కాస్ట్ ఎక్కువ అండి ఇది చాలా నచ్చి తీసుకున్నాను కొత్త కొత్త మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ నాకు ఈ కాసుల పేరు తీసుకోవాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట అందుకోసం నేను కాసుల పేరు అయితే నా సేవింగ్ అమౌంట్లో నుంచి నేను తీసుకున్న లాంగ్ హారం అన్నమాట ఇది సో వెనక చైన్ కూడా వేయించాలి నాకు వీల్ పడట్లేదండి వీల్ పడినప్పుడు వెనక చైన్ కూడా వేయించాలి సో ఇదన్నమాట లాంగ్ హారం ఏదైనా సరే మనకి అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు ఇచ్చినప్పుడు ఉన్న హ్యాపీ అంత అనిపించదు మనం సొంతంగా సేవింగ్ చేసుకొని మనం సొంతంగా కొంటాం కదా ఆ హ్యాపీనే వేరే ఉంటుంది సో ఎందుకంటే మనం కష్టపడి సేవింగ్ చేసి కొన్నాం కదా సో అదనమాట రీజన్ హారం కొన్న తర్వాత గోల్డ్ రేట్ అయితే అమాంతం పెరిగిపోయింది సో అప్పుడు అనుకున్నా నేను అంటే తగ్గి ఉంటే నేను ఫీల్ అయ్యేదాన్ని ఎక్కింది కాబట్టి అప్పుడు మనం తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొన్నాం కదా అని హ్యాపీ అంతే సో నేను ఈ గోల్డ్ కొన్నాక దీన్ని ఏం చేస్తానంటే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంక్లో పెట్టేస్తాను ఆ బ్యాంక్లో పెట్టిన అమౌంట్ వస్తుంది కదా సమ్ అమౌంట్ తీసుకొని అంటే మళ్ళీ మనం 30 కానీ ఇది ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ తీసుకొని మళ్ళీ నేను దాన్ని గోల్డ్కే ఇన్వెస్ట్ చేస్తానండి సో గోల్డ్కి ఇన్వెస్ట్ చేసి అది ఇంట్లో పెట్టేసుకుంటాను సో దీనికి మనం అమౌంట్ తీసుకుంటాం కదా సో దీన్ని మంత్లీ మనం అమౌంట్ కట్టేసుకుంటూ వెళ్తానమాట సో ఇదైతే నేను వేసుకొని చూపిస్తాను నా ప్రీవియస్ వీడియోలో అయితే మీరు చూసి ఉంటారు ఇది లాంగ్ హారం మ్యారేజ్కి వేసుకుంటాను సో నేను ఏదైనా సరే గోల్డ్ ఇంట్లో పెట్టానండి నేను బ్యాంక్లోనే పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఏ గోల్డ్ ఉంచుకోను నేను నాకు కాసుల పేరు ఎప్పటి నుంచో తీసుకోవాలన్న కోరిక అయితే ఇప్పుడు నెరవేరింది చాలా బాగుందో అయితే మా వారికి తెలియకుండా నేను ఇన్వెస్ట్ చేసేదాన్ని ఇప్పుడైతే మా వారికి తెలిసిపోయిందో అప్పటి నుంచి తను సపరేట్గా సేవింగ్ చేసుకుంటారు నాకు నేను సపరేట్గా సేవింగ్ చేసుకుంటాను అండ్ ఎస్పెషల్లీ ఇంట్లో ఆడపిల్ల ఉన్న వాళ్ళైతే కంపల్సరీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ అయితే కంపల్సరీ అండి లేడీస్కి గోల్డ్ అంటే ఇష్టమే కదా నాకైతే చాలా ఇష్టం సో నేను ఎక్కువ శాతం గోల్డ్కే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో నేనైతే స్టార్టింగ్లో చిన్న చిన్న అమౌంట్తో స్టార్ట్ చేశాను ఆ తర్వాత చిన్న అమౌంట్కి చిన్న ఐటమ్ వస్తుంది కదా సో కొంచెం పెద్ద అమౌంట్ సేవింగ్ చేస్తే అంటే ఇద్దరం కలిసి సపరేట్ కంటే ఒకటేసారి అంటే ఒకటే ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం పెద్ద ఐటమ్ అయితే వస్తుంది కదా అప్పటి నుంచి మేము పెద్ద అమౌంట్ సేవింగ్ చేస్తూ పెద్ద ఐటమ్స్ అయితే ఫస్ట్ తీసుకొని వస్తున్నాను అనమాట సో ఇలా నా గోల్డ్ సేవింగ్స్ అయితే నేను మంత్లీ ఇంత అమౌంట్ అని తీసి పెట్టేసుకుంటాను అండ్ నా ఖర్చులలో కొంచెం ఖర్చులు అయితే తగ్గించేసి సేవింగ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇలా సేవింగ్ చేసిన అమౌంట్లో నేను ఈ గోల్డ్ హారం అయితే కొన్నానండి సో మీకైతే యూజ్ అయిందని అనుకుంటా ఇన్వెస్ట్ చేశాను ఎలా గోల్డ్ కొన్నాను ఎలా సేవింగ్ చేశానని నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చి నన్ను అప్రిషియేట్ చేయండి సో ఎలా ఉంది వీడియో అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఓకేనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎలాంటి వీడియోస్ అయితే మీకు ఇష్టం అనేది సో ఓకే గైస్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్.